నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సోమశిల రోడ్ సెంటర్లో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరికి త్రుటిల ప్రమాదం తప్పింది. శుక్రవారం సోమశిల రోడ్డు సెంటర్ వద్ద ఓ సిమెంటు లారీ మరుపు తిరుగుతూ బైక్ను ఢీకొట్టింది. దీంతో లారీ వెనుక టైర్ కింద బైక్తో సహా ఇద్దరు వ్యక్తులు జారి పడిపోయారు. వెంటనే స్థానికులు కేకలు వేయడంతో లారీ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతో కిందపడిన ఇద్దరు వ్యక్తులు లేచి పక్కకు వచ్చేశారు. ఈ ప్రమాదంలో ఆత్మకూరు పట్టణానికి చెందిన విన్సెంట్ రాజుకు కాలికి గాయమైంది. చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. ఇదిలా ఉంటే నిత్యం రద్దీగా ఉండే ఆత్మకూరు పట్టణంలోని సోమశిల రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోయారు. ఈ ప్రాంతంలో రోడ్డు వెడల్పు చేసి ప్రమాదాలను నివారించాలని వారు కోరుతున్నారు. కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్వని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.